విశాఖ శ్రీ శారదాపీఠం శరన్నవరాత్రి మహోత్సవాల్లో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. పీఠాన్ని సందర్శించిన ఆమె శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠం ప్రాంగణంలో ఇతర దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. మహాకాళి అలంకరణలో దర్శనమిచ్చిన రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వామిలను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే మంత్రి రోజాకు అమ్మవారి పట్టు వస్త్రాలను అందించారు. రోజా వెంట ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎమ్మెల్యే అదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు. ओम जातवे दशरथं तं राधे दोमदः द्वेदः धनप्रशोर्गान विश्वानावे ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో అక్కడ ఉన్న అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు నడుస్తున్నా. ఈరోజు వైజాగ్లో శారదాపీఠం పెద్ద స్వామి చిన్న స్వాముల వారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. అండ్ రాజశ్యామల అమ్మవారు, అలాగే దత్తాత్రేయులు, ఆంజనేయ స్వామి, అలాగే సతీ సమేత సుబ్రహ్మణ్య స్వామి అందరి ఆశీస్సులు తీసుకొని ఇప్పుడు స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరుగుతుంది. మన పెద్దవాళ్ళు చెప్తారు, ఎక్కడైతే మనం పూజలు చేస్తామో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం ఏమి ప్రజలకు సేవ చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాను. సో ఈరోజు మీ అందరూ కూడా గుడులకు వెళ్ళి ఉంటారు, పూజలు చేసి ఉంటారు. సో ఇంకా 2 డేస్ దసరా ఉత్సవాలు. ఎక్కడైతే చెడు మీద మంచి సాధించిందో, మహిషాసుడనే రాక్షసుణ్ణి మరి దుర్గాదేవి వధించి ప్రజలందరికీ